what anybody else in the world will see. See, so Avatar, we did such a wonderful business, wonderful film, wonderful everything, so nice. We ran and it's world record again. 3 lakh mandi ikkada chusaru sir. And we have collected 7 crores of rupees on a single film. No other film has ever touched that. At 20, I get thrilled. That I created a record, and I created this, and they are all so nice. And somebody tells me in the meeting, I'm worthy son of Prasad, and I feel so happy. Because he's a man who has given so much values to us, he and my mother. No formal sessions, but watching him, hearing from the others, I think he's such a great soul. So it is very, very, I'm very fortunate in a way. He has never told me, except that slap, he never said anything to me, did anything in my life. మీ నాన్నగారేమో సినిమాలు తీయటము అంటే మంచి మంచి మూవీస్ తీయటము అలాగే ప్రొడ్యూస్ చేయటము అలాంటివన్నీ చేసి ఒక సినిమాకి అనేది ఒక స్టాండర్డ్ లాంటిది ఇచ్చారు. మీరేం చేశారంటే మీకున్నటువంటి నాలెడ్జ్తో ఇండియన్ మూవీస్కి టెక్నికల్గా రీచ్ చేశారు కదా, రెవల్యూషనరీ చేసేసారు. ఇప్పుడు డాల్బీ మిక్సింగ్, పానావిజన్ కెమెరాస్ అండ్ లెన్సెస్ తేవటము, అట్లాగే ఏషియాలోనే ఫస్ట్ డిజిటల్ ల్యాబ్ పెట్టారు కదా బాంబేలో. No, that from the beginning, that was my idea. My father would work on filmmaking. I think agreements gani ఏమి దానికి సంబంధం లేదు. ఆయనతో పాటు మా ఎంపీ రావు గారు అని మై మదర్స్ బ్రదర్స్ సన్, హీస్ అవర్ డైరెక్టర్, హెస్ బీన్ విత్ మై ఫాదర్. ఆయన బాంబేలో స్ట్రగ్లింగ్ డేస్ లో కూడా ఆయనతో పాటు ప్లాట్ఫామ్ లో పడుకుని అంత కష్టపడి ఆయన కూడా వచ్చారు. ఆయనతో పాటు మా ఫాదర్ ఓన్లీ మేకింగ్, he fully involved with it. So when I came back, I took that technical side of the business. Yes, we built the studio first. Our studio kuda very interestingly adi aina mana samsaram producer Ranganath Das garu start chesi complete cheyakokunda goal lo unte tarvata my father took it. And appudike pictures photo the studio. అట్లాగే ల్యాబ్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్లీ మా ఎన్ని సమ్ టైమ్స్ వి థింక్ గాడ్ ఈజ్ దేర్, ఇఫ్ యువర్ థాట్స్ ఆర్ ప్యూర్ దే కమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పీపుల్ అండ్ హెల్ప్ యూ. మా ఫాదర్ ఒక పిక్చర్ హిందీలో పెళ్లి చేసి చూడు హిందీలో తీశారు, చాలా బాగా తీశారు, చాలా కష్టపడ్డారు. తెలంగే భారత భూమిని పాలించిన భూభాగులలో తుతి నరంబను చేసమునే. కాకపోతే అది ఈ రోజున ప్రజలకి సూట్ అవ్వలేదు. ద రీజన్ ఈజ్ ఆ పెళ్లి చేసి చూడంత స్టోరీ రన్స్ ఆన్ హీరోస్ రెస్పెక్ట్ టు ది ఫాదర్. పెళ్లి చేసుకుని ఆవిడని వదిలేమంటాడు అని హి సెడ్ నో ఐ విల్ నాట్ లీవ్. హీ వాంట్స్ టు convince his father and bring it. Story, but ee rojullo nobody andulo a character of father was not a well known character. Jitendra is a hero, Rocky is the heroine. Hero is a father which unknown, so audience are not able to relate. We itni poi Jitendra inta respect ichi run avutundani, so it failed badly. So time lo koncham father was a little disturbed. సో అదే టైంలో మనకి చింత చెప్పినట్టు సమ్ పీపుల్ కమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మెసెంజర్స్. ఎన్టీ రామారావు గారు వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళకి ఏదో ఉన్నప్పుడు ఇంటికి వచ్చి ఇన్విటేషన్ ఇస్తూ ఫాదర్తో మాట్లాడి గాంధీనగర్లో మా ప్రసాద్ గారు, వై డోంట్ యూ టేక్, నా సబ్జెక్ట్ ఒకటి ఉంది కదా తెల్లా పెళ్ళామా, వై డోంట్ యూ డూ దాట్. సో ఆయన చెప్పడంతో ఆ సబ్జెక్ట్ నాకు చాలా ఇష్టం, తెల్లా పెళ్ళామా ఇట్స్ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. ఇప్పుడు కూడా మా ఫాదర్ కూడా ఇమీడియట్గా సరేనండి అంటే ఆయన ఆ సబ్జెక్ట్ ఇచ్చారు. ఆ సబ్జెక్ట్ బిదాయి అని హిందీలో తీసుకున్నారు. ఓ సచ్ ఏ వండర్ఫుల్ ఫిలిం, ఇట్స్ రాన్ లైక్ ఎనీథింగ్.